సిరిసిల్లలోని కాటన్ వస్త్ర పరిశ్రమని ఆదుకోవాలని బీజేపీ చేనేత సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు బీజేపీ పట్టణ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు మాట్లాడుతూ సిరిసిల్లలో బతుకమ్మ చీరల పేరుతో నిరంతర ఉపాధి అని చెప్తున్న కేటీఆర్ కేవలం 3 నెలల ఉపాధి మాత్రమే కల్పిస్తున్నారు. మిగిలిన 9 నెలల ఉపాధి లేక చేనేత పరిశ్రమ కుంటుపడే పరిస్థితి ఉందన్నారు. బతుకమ్మ చీరల పేరుతో కేవలము పాలిస్టర్ పైనే దృష్టి సారిస్తున్నారు తప్ప కాటన్ పరిశ్రమపై పట్టించుకునే పరిస్థితి లేదని, కాటన్ పరిశ్రమపై ఆధారపడి ఉన్న డయ్యింగ్, సైజింగ్, వీవింగ్ పరిశ్రమలు మూతపడ్డ పరిస్థితి, వాటిపై ఆధారపడి ఉన్న కార్మికులు ఉపాధి లేక తల్లడిల్లుతున్న పరిస్థితి, కావున పూర్తి స్థాయిలో కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ కన్వీనర్ సుంచు ప్రకాష్, బీసీ సెల్ కన్వీనర్ శ్రీగద మైసయ్య, మాజీ చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కోడం ఆనంద్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాష్, ఉపాధ్యక్షులు ఉరగొండ రాజు, ఎల్ది చక్రపాణి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా విష్ణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, బీజేపీ పట్టణ కార్యదర్శి చింతలతన నరేష్, నాయకులు కోడం శ్రీనివాస్, అంకరపు రాజు, కిషోర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఉపాధి కోల్పోయి మరి సాంచల్ నడవక మరి వాళ్ళు రోడ్డు మీద ఎక్కినటువంటి పరిస్థితి మరి ఒక్కటి మీరు గ్రహించాలి. ఈరోజు చేనేతకు సంబంధించి పాలిస్టర్ ఎంత ముఖ్యమో కాటన్ కూడా అంతే ముఖ్యమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దానిపైన కూడా మీరు దృష్టి పెట్టి మరి కాటన్ పరిశ్రమకు సంబంధించి చెల్లెలు కావచ్చు, మరి పెట్టుకోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాటన్ పరిశ్రమ మీద మరి కేసు పెట్టు. ఈ రకంగా దీని మీద డైయింగ్ మరియు వీవింగ్ సైజింగ్ ఇలా అనేకమైనటువంటి పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించి మరి ఈ కార్మికులకు ఉపాధి కలిగే విధంగా కాటన్ పరిశ్రమను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు లంగాలు కుట్టేటువంటి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాటన్ పరిశ్రమను కనుక వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి, మరి సైజింగ్లు మూతబడినటువంటి పరిస్థితి, మరి ఈ రకంగా మరి సైజింగ్ వీవింగ్ అనుకుంటే మరి కాటన్లో మరి కాటన్ గుడ్డ కనీసం ఖరీదు చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాటన్ పరిశ్రమకు ఈ ఉపాధి కల్పించి వాళ్లకు ఉపాధి వెంటనే కల్పించి ఆ గుడ్డను తయారు చేసే విధంగా మీరు ముందుకు కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అనేకమైనటువంటి పరిశ్రమలు సిరిసిల్లలో నెలకొల్పే విధంగా కాటన్ పైన మీరు దృష్టి సారించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కాటన్ పరిశ్రమ మీద కూడా మీరు దృష్టి పెట్టండి. కాటన్ పరిశ్రమకు సంబంధించి అనేకమైన మరి ఫ్యాక్టరీలు సిరిసిల్లలో నెలకొల్పండి. పెద్ద ఎత్తున